వాహిని మీడియా ప్రేక్షక మహాశైలిక అందరికీ నా వందనములు నా పేరు డీజీ రవికుమార్ నేను గురు వైద్యం నేర్చుకొని గురువుల వద్ద చాలా సంవత్సరాలు పనిచేసి ఆ ఒక నైపుణ్యత నేర్చుకొని వైద్యం చేస్తూ వస్తున్నాను చాలామందికి చాలా రకాలుగా వీడియోలు చెప్తున్నాను దాంట్లో వశీకరణం అనేది కూడా చాలామందికి చెప్పాను వాళ్ళు ఏం చేస్తున్నారంటే కొంతమంది అడుగుతున్నారు వశీకరణం చెప్పారు గురువు గారు మాకు చాలామంది వశీకరణం చేసుకున్నారు మా భర్తలని మా భార్యలని ఎవరెవరు అంటుంటారు మా వారు పలా నోళ్ళకు వశమైపోయినారండి దాన్ని విరుగుడు చెప్పండి అని అడుగుతుంటారు అది కూడా చెప్పాలి కదా నేను అంటే ఎలాగంటే చూడండి మ్యాక్సిమము ఒక మనిషికి కడుపు లేక మందు పెడుతుంటారు కడుపు లేక మందు పెట్టి వాళ్ళకి ఏ సమస్యలు ఉన్నా కూడా వాళ్ళ పక్క తిప్పుకోవడం చాలా ఒక సమస్య అయిపోయింది అలాంటి వాళ్ళు ఏం చేయాలా ఎలాంటి మందు వాడుకుంటే వాళ్ళకి సమస్య తగ్గుతుంది అనేది చాలామంది చేస్తూ ఉంటారు దానికి తగువైన మందు విరుగుడు ముందు నేను చెప్పాలి ఇప్పుడు ఆ విరుగుడ ముందు చెప్తాను ట్రై మీకు మీరుగా చేసుకునే ఒక రెమెడీ అది చేసుకోండి సమస్య లేదు ఏది ఇది లేకున్నా కూడా మీరు చేసుకొని ఆ ఒక రెమెడీని వాళ్ళకి రోజు భోజనాల్లో పెడతా వచ్చారనుకోండి ఆ ఒక అనేది చాలా అద్భుతంగా పనిచేస్తూ వస్తుంది ఆ ఒక విరుగుడ ఏమిటంటే మనకు సామాన్యంగా ఎలక్కాయలు దొరుకుతుంటాయి బజార్లో బజార్లో కావచ్చు చెట్ల కాడ కావచ్చు మీకు దొరకచ్చు అలాంటిది ఏమన్నా మీకు దొరికినప్పుడు ఎలక్కాయ తీసుకెళ్ళండి తీసుకెళ్ళి దాంట్లోని గింజలని సేకరించుకోండి సేకరించి నీడలో ఎండబెట్టుకోండి ఒక యాభై గ్రాములో లేదా వంద గ్రాములో సేకరించి పెట్టుకోండి దాని జతకి నల్ల నువ్వులు కావాలి నల్ల నువ్వులు అది కొట్లో దొరుకుతాయి ఆ నల్ల నువ్వులు యాభై గ్రాములు ఈ ఒక ఎలక్కాయ గింజలు ఒక యాభై గ్రాములు రెండు కేసి చూర్ణం చేసి పెట్టుకోండి ప్రతిరోజు ఉదయం కావచ్చు సాయంత్రం కావచ్చు రెండు పూట్లైనా సరే ఒక అరచెంచా ఈ పొడిని వేడి నీళ్ళల్లో కలిపి ఇస్తా వచ్చారంటే ఒక పదకొండు రోజులు ఇవ్వండి ఆ ఒక్క సమస్య ఏముందో ఏది చెడుపు చేశారని కానీ ఎవరో నా భర్తకు ముందు పెట్టారు నా భార్యకు ముందు పెట్టారు మా అమ్మ నాన్నకు ముందు పెట్టారు పిల్లలకు ముందు పెట్టారు ఇలాంటి సమస్యలు ఎవరికైనా ఉంటే అలాంటి వారు ప్రతిరోజు ఒక్కొక్క అర చెంచా అంతా ఉడుకు నీళ్ళల్లో అది ఇస్తా వచ్చారనుకోండి ఆ ఒక్క సమస్య ఏముందో ఏది ముందు పెట్టిండే సమస్య ఏది ఉందో అది మొత్తం లోపల ఉన్న ఇది టాయిలెట్లో మోషన్స్లో వెళ్ళిపోతూ ఉంటుంది అది అలాంటి సమస్య రక్తంలో ఎక్కడ బ్లడ్లో కావచ్చు ఎక్కడన్నా ఉన్నిలే తలకు కానీ ఎక్కడ కానీ ఉన్నిలే ముందు ఆ విరుగుడనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఇక్కడ మెయిన్ ఉండేది కాంబినేషన్ ఒకటి ఎలక్కాయ గింజలు రెండోది నల్ల నువ్వులు ఈ కాంబినేషన్ చేరిందంటే ఆ ఒక్క విరుగుడు అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఎవరికైనా కావచ్చు పిల్లలు కానీ కా పెద్దలు కానీ కాబట్టి ఎవరికైనా వాడుకోవచ్చు ఆడ మగ ఏ ఒక్క భేదాలు లేదు ఒక అర చెంచా కాకపోయినా కాల చెంచా అయినా ప్రతినిత్యము టూ టైమ్స్ అంటే తెల్లవారి సాయంత్రం రెండు పూట్ల వాడుకుంటారమ్మని చెప్పండి కంపల్సరీ మ్యాక్సిమం ఒక పదకొండు రోజులు లేదా ఇరవై ఒక్క రోజులో ఆ సమస్య మీకు శుభ్రంగా క్లీన్ అయిపోతుంది ఈ ఒక రెమెడీని మీకు మీరుగా చేసుకోండి ఎందుకంటే ఆ అనుభవం అనేది మీరు చేసుకొని నేను అలాగే చెప్పొచ్చు అనుభవం లేని నా దగ్గరనే మందులు తీసుకుంటామంటే ఎట్లయితుంది అలా కాదు ఆ ఒక అనుభవం అనేది మీకు మీరుగా చేసుకొని ఆ ఒక రెమెడీని నెలకరికి మీరు చెప్పండి చెప్తే వాళ్ళు కూడా ఆ సమస్యలు ఇంకా బాధ నుంచి తప్పించుకుంటూ ఉంటారు ఆయుర్వేదం అనేది మన భారతీయ సంప్రదాయానికి చాలా అద్భుతమైన అమృతం లాంటిది ఆయుర్వేదం అనేది మన దేశానికి మన ప్రకృతికి మన సంబ దీనికి వచ్చిండేది ఆయుర్వేదం మనము ఈ ఆయుర్వేదానికే ఈ దేహాలు రచించాయి ఈ రచన కూడా ఆయుర్వేదానికి దగ్గర సంబంధమే ఉంటుంది ఎందుకంటే మనము తినే ఆహార పదార్థాలు పూర్తిగా ఆయుర్వేదమే చెట్టు ములికలే మనమేం కెమికల్స్ తింటూ బతకలేదు ఆ కాలం నుంచి చెట్టు ములికలు తినే బతికాం ఇక మీద కూడా చెట్టు మూలికలు తినే బతుకుతున్నాం ఎందుకంటే తర కూరగాయల కానీ కాబట్టి మనం తినే ఆహార పదార్థాలు ప్రతి ఒక్కటి చెట్లు ములిగలే అలాగా పండ్లు పలాహారాలు ఏదే తీసుకోండి చెట్లనింకా వచ్చిండేదే అలాగే చెట్టు మూలికలు తిని మనము ఆ రోగాన్ని తెప్పించుకున్నాం అలాగే చెట్టు మూలికలు తినే ఆ రోగాన్ని కూడా తగ్గించుకోవాలి అది వదిలేసి ఏదో కెమికల్స్ ఇస్తున్నారు మా మెడికల్ స్టోర్లోకి వెళ్ళాడమా ఏదో ఒక మాత్ర వేసుకున్నాడమా తగ్గించుకున్నామా అని కాదు ఎందుకంటే మ్యాక్సిమమ్ ఒక ఫిఫ్టీ ఎంజీ రోగాన్ని తగ్గిస్తుంది మీరు తీసుకునేది ఫైవ్ హండ్రెడ్ ఎంజీ అయింది అనుకోండి ఇంకా ఫార్టీ ఫోర్ ఫార్ ఫోర్ ఫిఫ్టీ ఎంజీ ఉంటుంది నా నూట యాభై ఎంజీలు అట్లే మిగిలి ఉంటుంది అది వచ్చి సైడ్ ఎఫెక్ట్ ఇస్తుంది ఆయుర్వేదం ఎట్లంటే ఒక రోగానికి మందు తీసుకుంటే నాలుగు రోగాలను తగ్గిస్తుంది మీరు దీ నేను చెప్పింది మైండ్లో పెట్టుకోండి మన తాతలు వంద సంవత్సరాలు బతికారు మనము నలభై సంవత్సరాలు బతకడమే కష్టమైపోయింది కారణం ఏంటి ఇప్పుడు వస్తున్న ఆహార పదార్థాలు అన్నీ కెమికల్ ఫుడ్లు అయిపోతున్నాయి ఆరు నెలలు పండుతున్నారు వరి బియ్యం అప్పుడు బాగా గట్టిగా ఉండేవాళ్ళు జనాలు ఇప్పుడు రెండు నెలలకు రెండున్నర నెలకు వచ్చింది వరి బియ్యం ఇప్పుడు ఏమైపోతున్నారు రోగాలు పెంచుకున్నారు మనం ఎలా భూమిలో పెంచుతామో ఎంత లేటుగా పంట వస్తుందో అంతే మన దేహాన్ని కాపాడుకుంటూ పోతుంటుంది ఇప్పుడు చిన్నగా సింపుల్గా తీసుకోండి ఫారం కోడి చికెన్ మనము పెంచాలంటే మ్యాక్సిమం రెండున్నర కేజీ అయ్యే కావాలంటే నెలదాలు అదే నాటుకోడి రెండున్నర కిలో కావాలంటే ఆరు నెలలు కావాలి ఎంత డిఫరెంట్ ఉంది చూశారు కదా మనం తింటా ఉండేది ఏది ఆ కాలంలో ఒక అమ్మాయి వయసుకు రావాలంటే పదమూడు సంవత్సరాలు పద్నాలుగు సంవత్సరాలు పదహైదు సంవత్సరాలు అయ్యేది ఈ కాలంలో ఏమైందంటే తొమ్మిది సంవత్సరాలకే వయసుకు వచ్చేస్తున్నది ఎందుకు కారణం ఏంటి ఇప్పుడు మనం తింటున్న ఆహార పదార్థాలు చికెన్ విపరీతంగా చికెన్ తిని 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 ఏమవుతున్నామంటే మన దేహం తొందరగా దానికి యాక్టివేట్ అయ్యి దేహం పెరుగుదలకు వచ్చేస్తుంది మన అంగాంగాలు అన్నీ మొత్తం పెరుగుదలకు వస్తున్నాయి మన జీన్స్ కూడా బాగా పెరుగుదలకు వస్తున్నది ఎందుకంటే దాంట్లో పెరిగే గుణాలు ఉన్నాయి చికెన్లో కొంతమంది బాడీ బిల్డర్కి వెళ్తున్నారు ప్రతి దినము కాలు కేజీ అర కేజీ చికెన్ తినమంటారు బాడీ బిల్డర్లు కారణం ఏం తెలుసా దాంట్లో జిమ్లో వాళ్ళు ఎత్తి బట్టి ఏమి చే చేసింది బాడీ రాదు ఈ చికెన్ తింటారు కదా దీంట్లో కెమికల్స్ ఉన్నాయి ఇది మాంసాన్ని పెంచే గుణం ఉండదు ఏది ఈ చికెన్లో దానికి వాళ్ళు ఏం చేశారంటే ఈజీ మెథడ్ చికెన్ తినిపిస్తే చాలు ప్రతిరోజు ఒక కాల కిలో బాడీ బిల్డరు కాలు కిలో కిలో చికెన్ తింటే చాలు మంచి బిల్డింగ్ వచ్చేస్తే బాగా బాడీ వస్తుంది వాళ్ళు ఆ టెక్నిక్ని కనుక్కొని ప్రతిరోజు చికెన్ తినమంటున్నారు తిని తిని ఏమవుతుందంటే గుద్దలో ఫైల్స్ వస్తున్నాయి మొటిలో మొలకలు కొట్టుతున్నాయి అజీర్ణము అగ్నిమాంద్యము చాలా రకాల రోగాలు వస్తున్నాయి ఈ రోగాలను ఇంక మీరు తప్పించుకోవాలంటే మంచి ఆహార పదార్థాలని మీరు ఎంపిక చేసుకోండి ఇది నేను చెప్పబోయే మొదటి పదార్థం అంటే మంచి ఆహార పదార్థాలను మీరు ఎన్నిక చేసుకొని ఎంపిక చేసుకొని దాన్నే తినండి ఎవడో చెప్పాడని కాదు మీకు మీరుగా చేసి దాన్ని వాడుకోవాల్సిందిగా కోరుకుంటూ ఈ ముగిస్తున్నాను నమస్కారం ఆయుర్వేద గిరిజన మూలిక మరియు పారంపర వైద్యం చేసే ప్రతి ఒక్కరూ మా ఛానల్ ద్వారా మీ విద్యను ప్రజలకు తెరపాలనుకుంటే మా నెంబర్కి కాల్ లేదా వాట్సాప్ చేయండి మీ దగ్గర ఉన్న ఆయుర్వేద మరియు హెర్బల్ ప్రొడక్ట్స్ మా ఛానల్ ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్తాం స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి లేదా మీ వివరాలు మాకు మెయిల్ ద్వారా పంపండి మా మెయిల్ ఐడి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి